హాయ్ ఫ్రెండ్స్, 3 నిమిషాల టైం ఇస్తే మటన్ బిజినెస్ ఐడియా గురించి సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కూడా మీకు తెలియపరుస్తాను. కాబట్టి వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిన తర్వాత లైక్ కొట్టండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నా పేరు శివ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మటన్కి చాలా డిమాండ్ ఉంది, అది ప్రత్యేకించి చెప్పవసరం లేదు. అయితే ఈ మటన్ బిజినెస్ స్టార్ట్ చేసి లాభాలు సంపాదించాలంటే మనకేమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సింది ఒక షాపు, తర్వాత ఒక వర్కరు, తర్వాత వేయింగ్ మిషన్, మాంసం కొట్టే కత్తులు, మాంసం కొట్టడానికి వాడే చెక్క దొంగ, తర్వాత ఫుడ్ లైసెన్స్ ఒకటి కావాలి, లోకల్ మున్సిపల్ అథారిటీ నుండి ఒక లైసెన్స్ కావాలి. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే షాప్ రెంట్కి 5,000, చాపింగ్ ట్రంక్కి 3,000, తర్వాత వెయిట్ మిషన్ మినిమం ఒక 2,000 వేసుకుందాం, కత్తులకు ఒక 1,000 రూపాయలు, తర్వాత వర్కర్కి నెలకి ఒక 10,000 రూపాయలు జీతం, ఇంకా ఏవైనా ఎక్స్ట్రా ఖర్చులకి ఒక 4,000. టోటల్గా మనకు ఫస్ట్ మంత్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 5,000 రూపాయలు అవుతుంది. మేకలు లేదా గొర్రెల్ని మనం ఫార్మర్స్ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలన్నమాట. అక్కడి నుంచి అయితే మనకి తక్కువ రేటుకు వస్తాయి. అయితే వాళ్ళు మినిమం ఒక 20 కేజీల మేకని మనకి 5,000 రూపాయలకు అమ్ముతారు. అయితే ఈ 20 కేజీల మేకని మనం ప్రాసెస్ చేసేటప్పుడు 10 కేజీల రద్దు పోతుంది మొత్తం, మిగిలిన 10 కేజీల మటన్ అయితే మనకి ప్యూర్గా వస్తుంది. సో ఈ 10 కేజీల మటన్ని మనం కేజీ 600 లెక్క 6,000 రూపాయలకి అమ్ముతాం, అంటే ఇక్కడ మనకి 1,000 రూపాయలు లాభం వస్తుంది అనమాట ఒక్క మేక పైన. సో తర్వాత మిగిలిన ఇన్నర్ పార్ట్స్ హెడ్కి కలిపి ఒక 1,000 రూపాయలు లాభం వస్తుంది. టోటల్గా మనకి 2,000 రూపాయలు ఒక మేకపై లాభం వచ్చే అవకాశం. అయితే మనకి రోజుకు ఒక 5 మేకలు మనం కానీ సేల్ చేయగలిగితే మనకి 10,000 రూపాయలు వస్తుంది. అయితే ప్రతిరోజు 5 మేకలు సేల్ చేస్తామని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే అది ఏరియా బట్టి, అక్కడ ఉన్న డిమాండ్ బట్టి, ఆ రోజున్న ఎకేషన్ బట్టి, ఎన్నో కారణాల మీద ఆధారపడి ఉంటుంది. సో యావరేజ్గా అయితే ఒక్క మేకని సేల్ చేయగలిగితే మనకు రోజుకు 2,000 రూపాయలు, నెలకి 60,000 రూపాయలు ఈజీగా ఇన్కమ్ వస్తుంది. ఈ బిజినెస్లోని మైనస్ పాయింట్స్ ఏంటి అంటే మన వర్కరు కాన్స్టెంట్గా మన దగ్గరికి వచ్చేటట్టు ఉండాలి. వర్కర్స్ డిస్టర్బెన్స్ చేస్తే బిజినెస్ ఏది మనకి పెర్ఫెక్ట్గా చేయలేం. ఇన్వెస్ట్మెంట్ అంటే చేస్తాం కానీ సో ఆ వర్క్ చేసేవాళ్ళు పెర్ఫెక్ట్గా మన దగ్గర వర్క్ చేయాలి. సో అదొకటి మైనస్ పాయింట్ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే మనం తీసుకునే మేకల్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి, ఎందుకంటే ఒకవేళ వాటికి ఏమైనా డిసీజెస్ గట్ట ఉండే మేకలు అయితే 1,000, 5,000, 500 తక్కువకి మనకి ఇచ్చేస్తారనమాట. సో మనం గాబరపడి రేటు తక్కువ వస్తుంది కదా అని మనం అటువంటి మేకల్ని కొనేయకూడదు. అయితే ఈ మటన్ని మామూలుగా అమ్మితే కేజీ 600 రూపాయలకి మనం అమ్మొచ్చు. ఒకవేళ ఖైమా చేసి అమ్మితే మరొక 100, 150 రూపాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అదేవిధంగా బోన్లెస్ చేసినప్పుడు కూడా ఒక 100, 150 రూపాయలు కేజీకి ఎక్స్ట్రా మనం అమ్ముకోవచ్చు. సో ఈ విధంగా ఎక్స్ట్రా లాభాలు మనకి వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ చూశారు కదా. మీకు ఈ డీటెయిల్స్ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.